హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపీస్ ఫ్యాక్స్ అండ్ బ్లాగ్స్. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు, రాముడు, కృష్ణుడు, అర్జునుడు ఇలాంటి ఏ పాత్ర చూడాలన్నా అది రామారావుకే సాధ్యమవుతుంది. ఈరోజు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, రామారావు గారు పోషించిన పౌరాణిక పాత్రలకు సంబంధించిన దుస్తులు, గదలు, ఆభరణాలు ఇలా మిగతా ఏవేం వస్తువులన్నీ సేకరించి ఒక రూమ్లో భద్రపరిచేవారంట. ఆభరణాల సేకరణపై రామారావు గారు ఒకనొక సందర్భంలో ఈ విధంగా వెల్లడించారు. ఈయన 1955లో ఈ విధంగా అన్నారు, జయసింహ చిత్రంలోని ఒక సన్నివేశంలో నేను అర్జునుని పాత్రలో కనిపిస్తాను. నా పౌరాణిక పాత్రలకు అది తొలిమెట్టు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ పాత్ర ధరించిన తర్వాతే పూర్తి స్థాయి పౌరాణిక చిత్రం చేయాలనే కోరిక నాలో కలిగింది. ఆ తర్వాతి కాలంలో అది నెరవేరిందనుకోండి, పౌరాణిక పాత్రలు ధరించి కాస్త గుర్తింపు వచ్చాక వాటిపై స్పెషలైజ్ చేయాలనే ఆలోచన కలిగింది. అదే నా పరిశోధనకు నాంది పలికిందని అప్పట్లో ఎన్టీఆర్ అన్నారు. ఇంకా ఆనాటి నుంచి నేటిదాకా ఎంతోమంది కళాదర్శకులు అద్భుతంగా రూపొందించిన ఆభరణాలు, కిరీటాలను భద్రపరుస్తున్నాను, కొన్నింటిని నేనే భావం చెప్పి రూపొందింప చేశాను అని ఎన్టీఆర్ గారు అన్నారు. ఇవన్నీ నేను సేకరించి జాగ్రత్త చేయకపోయినట్లయితే నాకు కావలసిన పాత్రకు తగిన ఆభరణాలు ఎక్కడ దొరుకుతాయి? ఒకవేళ దొరికినా అవి నా అభిరుచుల మేరకు ఉంటాయనే నమ్మకం ఎక్కడుంది? అందుకే వీటిని పదిలపరిచాను, వీటన్నింటినీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని 1955లో ఎన్టీఆర్ గారు అన్నారు. ఒక్కోసారి వీటిని చూస్తున్నప్పుడు ఒక్కో కిరీటం ఒక్కో గద నాలోని కళాకారుని తట్టి లేపుతుంది, తన్మయుణ్ణి చేస్తుంది. ఖరీదు కట్టలేని ఈ అపురూప ఆభరణాలను చూస్తుంటే ఆనాటి పౌరాణిక వైభవం ఒక్కసారి కళ్ళల్లో అలా కదలాడుతూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎంతైనా ఎన్టీఆర్ గారు గ్రేట్ కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కమెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నంతవరకు జై హింద్.